హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు రైతులకు ఉపయోగపడే ఛానల్ అండి. సో విషయంలోకి వచ్చేస్తే ఈ వీడియో దయచేసి స్కిప్ చేయొద్దండి, ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్క ఫార్మర్కి కూడా షేర్ చేయండి, అందరికీ యూజ్ అవుతుంది అనమాట. మిర్చి ఫార్మర్స్ ఇవి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో అనమాట. ప్రతి ఒక్కరూ మీ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఈ వీడియోలో. మనం మిర్చిలో ఈ జెమిని వైరస్, మొజాయిక్ వైరస్, క్రింది ముడత, పై ముడత ఏవైతే ఉన్నాయో అవి రానియకుండా ఎలా కంట్రోల్ చేయాలో అనేది ఈ వీడియోలో చూడొచ్చు. సో నేను ఈ సిలిసిలిక్ యాసిడ్ అండి, ఆర్థో సిలిసిలిక్ యాసిడ్ అంటుంటాము, సాలిసిలిక్ యాసిడ్ అంటుంటాము, ఈ యాసిడ్ 300 ml 250 నుంచి 200 లీటర్ల వాటర్లో పర్ ఎకరాకి స్ప్రే చేయండి మొక్క మంచిగా తడిసేటట్టు. సో ఇది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇవి థ్రిప్స్, వైట్ ఫ్లై మైట్స్, ఏవైతే రసం పీల్చు పురుగులు ఉన్నాయో అవి మొక్క నుండి రసాన్ని పీల్చలేవన్నమాట. అక్కడ ఒక షీల్డ్ మాదిరిగా తయారై ఒక కవచం తయారవుతుంది. సో దాంతోపాటు ఈ రసాన్ని పీల్చలేనప్పుడు అవి ఆటోమేటిక్గా ఆహారం దొరకదు కాబట్టి అవి ఆటోమేటిక్గా చనిపోతూ ఉంటాయి. సో ఇది ఆ విధంగా పనిచేస్తుంది. అంటే మనకు జెమిని వైరస్, మొజాయిక్ వైరస్ ఎందువల్ల వస్తుందో వాటిని ఆటోమేటిక్గా కంట్రోల్ చేస్తుంది. ఇది పంట కాలంలో 4 సార్లు చేసుకోవచ్చు. మిరప నాటిన 30 డేస్కి చేసుకోవాలి, అంటే 25 డేస్ నుంచి చేసుకోవచ్చు. ఎవ్రీ స్ప్రేయింగ్ అంటే 30 డేస్ గ్యాప్ ఉండాలి, ఖచ్చితంగా 4 టైమ్స్ చేయాలన్నమాట. ఇది ఇంకా మొక్కలో కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం యొక్క వినియోగాన్ని పెంచుతుంది. దాంతోపాటు సమ్ టైమ్స్ వాతావరణం అనుకూలించినప్పుడు మొక్క స్ట్రెస్కి గురవ్వడము, రోగానికి, దాంతోపాటు న్యూట్రిన్స్ లోపాలు కనిపించడం అట్లాంటివి జరుగుతుంది కదా. సో అలాంటివి రానియకుండా మొక్కను చాలా స్పీడ్గా రిలీఫ్ చేస్తుంది అన్నమాట. అలాంటి లోపాన్ని కూడా రానియకుండా చూసుకుంటుంది. ఇంకా వ్యాధి నిరోధక శక్తులు కూడా పెరుగుతుంది. ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ యాసిడ్ అనమాట. ఇది మొక్క ఖచ్చితంగా అందించాల్సిన యాసిడ్, ఖచ్చితంగా మీరు కూడా యూజ్ చేయండి ఫ్రెండ్స్, చేస్తే బాగుంటుంది. ఇది యాక్చువల్గా మొక్కలో తానంతట అదే ఉత్పత్తి అయ్యే యాసిడ్ ఇది యాక్చువల్గా మొక్కలో. కాకపోతే సమ్టైమ్స్ ఇది మొక్కలో ఉత్పత్తి అవ్వదు. సో అందుకే మనం ఇలా స్ప్రేయింగ్ల రూపంలో ఈ యాసిడ్ని, ఆర్థోసిలిసిక్ యాసిడ్ని అందించాలి. దీంట్లో ఏదైనా యాడ్ చేయాలనుకుంటే సింగల్, ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదు, సింగిల్గానే స్ప్రే చేసుకోవాలి. మీకు ఏదైనా యాడ్ చేయాలని అనిపిస్తుంటే ఒక్క సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ పౌడర్ అది, లేకపోతే పిఏ వాళ్ళది బయోవిటా అదైనా, ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే యాడ్ చేసుకుని స్ప్రే చేయండి. ఇది ఇది చాలా బెస్ట్ యాసిడ్ అనమాట మొక్కకి. మనము వేల వేల మందులు కొడుతున్నాం కదా, సో అలా కాకుండా ఒకసారి ఇది ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరు రిజల్ట్ చూడండి. ఖచ్చితంగా మొక్కకు కావాల్సిన యాసిడ్ అయితే ఇది అనమాట. సో మీరు కూడా యూజ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. నేనైతే యూజ్ చేస్తున్నాను, మీ ఇష్టం అది. యూజ్ చేయడం, యూజ్ చేయకపోవడం మీ ఇష్టం అది. కాకపోతే నేనైతే యూజ్ చేయాలని తెప్పించుకున్నానండి, బయట నుంచి తెప్పించుకున్నాను. ఇది చాలా మంచి యాసిడ్ అనమాట. ఇది ఇది యూజ్ చేయడం వల్ల మంచి క్రాప్ని అయితే తీసుకోవచ్చు, అంటే వైరస్ బారిన పడకుండా మొక్కని మంచి క్రాప్ అయితే తీయొచ్చు. మొక్క రోగాల బారిన పడుతుంటుంది కదా, సో దాని నుండి చాలా ఈజీగా మొక్క ఒత్తిడి గురి కాకుండా చేస్తుంటుంది. సో ఇదే ఫ్రెండ్స్ నా వీడియో, ఈ ఆర్థోసిలిసిలిక్ యాసిడ్ అనమాట. ఇది ప్రతి ఒక్కరికి చెప్పండి దీని గురించి, మీరు కూడా షేర్ చేయండి, ఖచ్చితంగా యూజ్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అన్నీ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో. ఓకే, మరి బాయ్, ఉంటాను.